हेलो एव्री वन वेलकम टू अवर चैनल मेरी मैं चैनल ने सब्सक्राइब चेसुकुंटे सब्सक्राइब पक्ने बेल आइकन क्लिक द्वारा मेम चेसे प्रति अपडेट मोबाइल नोटिफिकेशन रूप में रावडम जरुगुतुंदी। टीएसपीएससी ग्रूप 2 एग्जाम की उपयोगपड़ेटुवंटी 50 ग्रांड टेस्ट इवाल स्टार्ट चेस्तुन्नानु। सो डैली ग्रांड टेस्ट उंटुंदी मन चैनल्लो इवन्नी नेक्स्ट नवंबर लो जरगबोयेटुवंटी ग्रूप 2 एग्जाम की चाला उपयोगपड़ताई। सो इदि मीकु प्रस्तुतम इस्तुन्नटुवंटी అప్లికేషన్ మెథడ్ కావచ్చు, లేకుంటే ప్రజెంట్ ఏ మోడల్లో అయితే ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ లో, సో వాటిని బేస్ చేసుకుని ఈ గ్రాండ్ టెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది। ఇది కంపల్సరీ మీకు 100% యూస్ఫుల్ అవుతాయి। కింద డిస్క్రిప్షన్ లో మీకు పీడిఎఫ్ లింక్ కూడా ఉంటుంది, ఈ గ్రాండ్ టెస్ట్ మొత్తం మీరు పీడిఎఫ్ రూపంలో కూడా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు। అలానే మీరు వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్, భారత దేశంలో సామాజిక ఉద్యమాలు అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? సో ఎవరీ క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి, మీరు కూడా ఆన్సర్ ని గెస్ చేయండి। ఒక 5 సెకండ్స్ టైం ఇస్తాను, నేను ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు క్రాస్ చెక్ చేసుకోండి। ఏమైనా ఆన్సర్స్ కి సంబంధించి కింద డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి। ఆన్సర్ ఇస్ 3rd వన్ గన్శ్యామ్ షా, 3rd ఆప్షన్। నెక్స్ట్ ఎంఎస్ఏ రావు పేర్కొనని సామాజిక ఉద్యమాలు, ఎంఎస్ఏ రావు పేర్కొనని సామాజిక ఉద్యమాలు ఏవి? ఆన్సర్ 3rd వన్ తిరుగుబాటు ఉద్యమాలు। నెక్స్ట్ 3rd క్వశ్చన్, ఉద్యమాలు స్వభావాలకు సంబంధించి సరిక జతపరచండి। సో ఇక్కడ మనకి ఏబిసిడిఈ అనేసి ఉద్యమాలు ఇచ్చారు, సో వాటికి సంబంధించి ఆ ఉద్యమం దేనికి సంబంధించిందని 1, 2, 3, 4, 5 ఇచ్చారు। సో దీనికి ఒక 10 సెకండ్స్ టైం ఇస్తున్నా, మీరు గెస్ చేయండి, కామెంట్స్ లో ఆన్సర్ ఏం చేయకండి, జస్ట్ మీరు గెస్ చేయండి ఆన్సర్ ని, నేను చెప్పిన తర్వాత క్రాస్ చెక్ చేసుకుంటే చాలు। ఇది మీకు మీ యొక్క ప్రిపరేషన్ స్థాయి ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది। చూడండి, తిరోగమన ఉద్యమాలు సమకాలీన సమాజంలో వేగంగా ఏర్పడే మార్పులను వ్యతిరేకించడము। నెక్స్ట్ సంస్కరణ ఉద్యమాలు వచ్చేసి సామాజిక వ్యవస్థలో కొన్ని ప్రత్యేక అంశాల్లో పరివర్తన తేవడము। వ్యతిరేక ఉద్యమాలు సమాజానికి ఇబ్బంది కలిగించే విధంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వ్యతిరేకించడము। టోపియన్ ఉద్యమాలు 3rd వన్ సమాజం మొత్తాన్ని లేదా కొంత భాగాన్ని ఒక ఆదర్శవంతమైన దశకు తీసుకెళ్లడము। మరి విప్లవాత్మక విద్యమాలు వచ్చేసి మొదటిది సామాజిక నిర్మితిని పూర్తిగా మార్చివేసి దాని స్థానంలో నూతన వ్యవస్థను నిర్మించడం, రైట్ ఆన్సర్ 2nd ఆప్షన్। నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు, 3 స్టేట్మెంట్లు ఇచ్చారండి, అవి ఏమంటే మొదటి స్టేట్మెంట్ రైతాంగ ఉద్యమాలను ఏఆర్ దేశాయి రైతాంగ పోరాటం అని పేర్కొన్నాడు। సెకండ్ స్టేట్మెంట్ రైతాంగ ఉద్యమాలను క్యాథలిన్ గౌ రైతుల తిరుగుబాటు అని పేర్కొన్నాడు। మూడవ స్టేట్మెంట్ అఖిల భారత కిసాన్ సభ 1936 గయా సభలో దున్నేవాడిదే భూమి అనే నినాదాన్ని ఇచ్చింది, ఇది మూడవ స్టేట్మెంట్, సరైన సమాధానాన్ని గుర్తించండి। మనకు 1, 2, 3, 4 ఆప్షన్స్ ఇచ్చారు, ట్రై చేయండి। ఆన్సర్ 2nd వన్, మొదటిది మరియు రెండవది కరెక్ట్. నెక్స్ట్ వన్, శాశ్వత భూమి శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? శాశ్వత భూమి శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ 2nd వన్, కారన్ వాలిస్. నెక్స్ట్ జతపరచండి అని ఇచ్చారు, ఇక్కడ ఉద్యమాలు తిరుగుబాట్లు ఇచ్చారు, అవి ఏ సంవత్సరాల్లో జరిగాయని ఇచ్చారండి, ట్రై చేయండి। నీలిమందు తిరుగుబాటు 1859-60, దక్కన్ అలజడులు 1875, చంపారణ్ రైతు ఉద్యమము 1917, కేదార్ రైతు ఉద్యమం 1918, ఆన్సర్ 4th ఆప్షన్। నెక్స్ట్, మలబారు ప్రాంతంలో జరిగిన రైతుల తిరుగుబాటులో పాల్గొన్నవారు ఎవరు?
ఆన్సర్ సెకండ్ వన్ ముస్లిం పేద రైతులు. నెక్స్ట్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధించి సరికానిది. ఫోర్త్ వన్ అండి, ఈ పోరాటాన్ని ప్రచారం చేయడానికి అరుణోదయ సాంస్కృతిక మండలి మా భూమి అనే నాటికను ప్రదర్శించింది అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఆచార్య ఎన్జి రంగాతో సంబంధం లేని అంశం. ఆన్సర్ ఫోర్త్ వన్, ఆంధ్ర రైతు పోరాట సమితిని 1934లో స్థాపించాడు అనేది ఆచార్య ఎన్జి రంగాకి సంబంధం లేని అంశంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ జతపరచండి అని ఇచ్చారు ఇక్కడ, సంఘటనలు తిరుగుబాటు యూనియన్లు అవి ఏ రాష్ట్రాలకు సంబంధించినవి అనేసి ఇచ్చారు, ట్రై చేయండి. చూడండి, కిసాన్ మజూర్ శక్తి సంఘటన రాజస్థాను, భారతీయ కిసాన్ యూనియన్ ఉత్తరప్రదేశ్, షేట్కారి సంఘటన వచ్చేసి మహారాష్ట్ర, పాబ్నా రైతుల తిరుగుబాటు తూర్పు బెంగాల్. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న రైతు చట్టాలతో సంబంధం లేని అంశం. రైతు చట్టాలతో సంబంధం లేని అంశం. ఆన్సర్ థర్డ్ వన్, రైతు ఉత్పత్తుల మార్కెటింగ్ డెవలప్మెంట్ కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టం 2020 అనేది థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ భారతీయ కిసాన్ యూనియన్ మహేంద్ర సింగ్ టికాయత్ నాయకత్వంలో దేనికి వ్యతిరేకంగా పోరాడారు? సెకండ్ వన్, విద్యుత్ టారిఫ్ పెంపుదలకు వ్యతిరేకంగా. నెక్స్ట్ కేంద్ర కేబినెట్ నుంచి ఎవరిని తొలగించినప్పుడు ఉత్తరప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ కిసాన్ ర్యాలీ జరిగింది? సెకండ్ వన్, చరణ్ సింగ్. నెక్స్ట్ నక్సల్ బరీ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది? మొదట ఎక్కడ ప్రారంభమైంది? నక్సల్ బరీ ఉద్యమం మొదట ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ థర్డ్ వన్, 1967లో డార్జిలింగ్ కొండ ప్రాంతంలోని తేయాకు తోటల్లో సాయుధ రైతాంగ తిరుగుబాటు ప్రారంభమైంది, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ తుడుం దెబ్బ ఉద్యమంతో సంబంధం లేని అంశం. ఆన్సర్ ఫోర్త్ వన్, గిరిజనులకు శాశ్వత నివాస సదుపాయాలను గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం అనేది తుడుం దెబ్బ ఉద్యమానికి సంబంధం లేని అంశం. నెక్స్ట్ సార్ జతపరచని తిరుగుబాట్లు అవి జరిగినటువంటి ప్రాంతాలు ఇచ్చారండి.
సో రంపా తిరుగుబాటు తూర్పుగోదావరి, ముండా తిరుగుబాటు చోట నాగపూరు, కోల్ తిరుగుబాటు రాంచి, కోండు తిరుగుబాటు ఒరిస్సా. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, మద్రాస్ ప్రెసిడెన్సీ రూపొందించిన ఏ చట్టం వల్ల కొండరెడ్లు కోయ తెగల జీవనాధారాన్ని కోల్పోయారు? ఆన్సర్ సెకండ్ వన్, మద్రాస్ అటవీ చట్టం 1882. నెక్స్ట్, గోండ్ ఉద్యమం అనేసి మనకు రెండు స్టేట్మెంట్లు ఇచ్చారు. మొదటిది, గోండ్వానా ప్రాంతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. సెకండ్ స్టేట్మెంట్, గోండ్ల సమస్యల అధ్యయనానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రముఖ మానవ శాస్త్రవేత్త హైమండ్ డార్ఫ్ను నియమించింది. పై వాటిలో సరైన వాటిని గుర్తించండి అని ఇచ్చారు మనకు, ట్రై చేయండి. ఫస్ట్ వన్, మొదటిది మాత్రం కరెక్ట్. నెక్స్ట్, 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందస్తు హెచ్చరికగా జరిగిన ఉద్యమం. సెకండ్ ఆప్షన్, సంతాల్ తిరుగుబాటు. నెక్స్ట్, జతపరచండి అని ఇచ్చారు. ఉద్యమాలు, తిరుగుబాట్లు, వాటికి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించి ఇచ్చారు. సో కొండధార ఉద్యమము కొర్ర మల్లయ్య, ఓరాన్ ఉద్యమము జాత్రా భగత్, కూకి ఉద్యమము రాణి గ్లైడింగ్లు, బిల్ తిరుగుబాటు సేవారాం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, గోండులు ఆత్మ నిగ్రహ ఉద్యమం దేనికి వ్యతిరేకంగా చేపట్టారు? ఆన్సర్ ఫస్ట్ వన్, మద్యపానానికి వ్యతిరేకంగా. నెక్స్ట్, నరబలి ఆచారాన్ని, శిశు హత్యలను నిషేధిస్తూ 1837 బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమం. సెకండ్ ఆప్షన్, కోండ తిరుగుబాటు. నెక్స్ట్, హుకుమ్ సింగ్ కమిషన్ ఏ అంశాన్ని అధ్యయనం చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఫోర్త్ వన్, అత్యంత వెనుకబడిన తరగతుల సాధికారత సాధనకు ఏర్పాటు చేసింది ఆ యొక్క కమిటీని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. నెక్స్ట్, వెనుకబడిన తరగతుల ఉద్యమాల ప్రభావం వల్ల సర్ లెస్లీ మిల్లర్ కమిటీని ఏర్పాటు చేసిన వారు? సెకండ్ వన్, మైసూర్ మహారాజు. నెక్స్ట్, వెనుకబడిన తరగతుల ఉద్యమానికి కారణం ఏది? ఆన్సర్ థర్డ్ వన్, కులాంతర వివాహాలు. నెక్స్ట్, స్టేట్మెంట్స్ ఇచ్చారు, మూడు స్టేట్మెంట్లు. మొదటి స్టేట్మెంటు, ఆత్మగౌరవం ఉద్యమాన్ని ఈవి రామస్వామి నాయకర్ కేరళలో 1925 ప్రారంభించారు. సెకండు, రామస్వామి నాయకర్ కుడి అరసు అనే ఆంగ్ల వారపత్రికను, రివోల్ట్ అనే తమిళ దినపత్రికను ప్రారంభించాడు.
రామస్వామి నాయకర్ 1924లో వైకోమ్ సత్యాగ్రహంలో 1937లో మద్రాసులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించాడు. సో ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి అన్నాడు. పై వాటిలో సరైనవి ఏవి? థర్డ్ వన్ ఏ బి తప్పు, సి మాత్రం సరైనది. ఎందుకంటే ఈ రామస్వామి నాయకర్ ఆత్మగౌరవ ఉద్యమాన్ని తమిళనాడులో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, జస్టిస్ ఉద్యమంతో సంబంధం లేని వారు ఎవరు? ఆన్సర్ ఫోర్త్ వన్, సిఎన్ కనమొలిన్. నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ రెండు. మొదటిది మహాత్మా జ్యోతిరావు పూలే 1963లో సత్యశోధక సమాజం స్థాపించాడు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, స్వామి వివేకానంద సలహాపై శ్రీ నారాయణ గురు 1903లో శ్రీ నారాయణ ధర్మ పరిపాలన సంస్థను స్థాపించారు. పై వాటిలో సరైనవి ఏవి? సో సెకండ్ ఆప్షన్ మొదటి తప్పు, బి సరైనది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ జతపరచండి అని ఇచ్చారు ఇక్కడ, ట్రై చేయండి. సో వ్యక్తులు, వారి యొక్క ప్రత్యేకతలు అంటే కార్యదర్శులు, వారికి సంబంధించిన కాలం, దట్ మీన్స్ ప్రత్యేకత. సో టీకే మాధవన్ వచ్చేసి ఉద్యమకాలము, సిఎస్ వేలాయుధన్ సంస్థ విస్తరణ కాలము, సి కేశవన్ పౌర హక్కుల డిమాండ్ కాలము, ఆర్ కేశవన్ విద్యా కార్యక్రమాల కాలము, పల్పు కుమారన్ హసన్ వినతి పత్రాల కాలం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ మహాత్మా జ్యోతిరావు పూలే రచన కానిది ఏది? ఆన్సర్ థర్డ్ వన్, మనుధర్మ యథేచ్ఛ. నెక్స్ట్ ఋగ్వేదంలో పేర్కొన్న కింగ్ ఆఫ్ గాడ్స్ ఎవరు? ఆన్సర్ సెకండ్ వన్, సోమదేవుడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. సో బాగదూష పన్నులు వసూలు చేసే అధికారి, లంగాల నాగలి, సంగ్రహత్రి ఖజానదారుడు, పరసు గొడ్డలి. ఫోర్త్ ఆప్షన్, సారీ ఫస్ట్ ఆప్షన్ అండి, ఫోర్త్ ఆప్షన్గా ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ది ఆర్యన్స్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? థర్డ్ వన్, బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ వన్, భారతీయ సంగీతానికి మూలాధారాలు ఏ వేదంలో కనిపిస్తాయి? ఆన్సర్ సెకండ్ వన్, సామవేదం. నెక్స్ట్ వ్యవసాయ పండుగల గురించి తెలిపేది? ఒకటి శతపథ బ్రాహ్మణం. నెక్స్ట్ క్రింది వాటిలో సరైనది ఏది? ఫోర్త్ ఆప్షన్ మొదటిది, రెండు కూడా కరెక్ట్, ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్లో ఇచ్చినవి. నెక్స్ట్ అధ్యక్ష సభాసద్స్ గ్రామ్యావధిన్స్ అంటే ఏమిటి?
సెకండ్ ఆప్షన్ న్యాయాధికారులు. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచనించారు, వేదాన్ని దాన్ని చదివే పురోహితుడి గల పేరు ఇచ్చారు. సో 1, 2, 3, 4 వేదాలు, దాన్ని చదివే పురోహితుడి పేరు ఏబిసిడి ఇచ్చారు, ట్రై చేయండి. ఋగ్వేదం హోత్రి, యజుర్వేదం అధవరయు, సామవేదం ఉదగాత్రి, అథర్వణ వేదం బ్రాహ్మణ. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్రింది కాంతి ధర్మాలను సరిగా జతపరచండి. 1, 2, 3 ఏబిసి ఇచ్చారు. సో గ్రహణాలు ఏర్పడేది కాంతి రుజువర్తనం ద్వారా, వజ్రం చీకట్లో మెరిసేది కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. సో సంపూర్ణాంతర సంపూర్ణాంతర నాణం తన పరావర్తన పరిమాణం కంటే పెద్దదిగా కనిపించడము. నెక్స్ట్ సరే అండి, ఇక్కడ కొంచెం మిస్ మ్యాచ్ పడింది. గ్రహణాలు వచ్చేసి ఇక్కడ ఈ మెరవటం అనేటువంటిది ఇక్కడ ఉండాలి, వజ్రం చీకట్లో మెరవడం ఇక్కడ ఉండాలి. గ్రహణాలు కాంతి రుజువర్తనం ద్వారా ఏర్పడతాయి. నీటిలోని నాణెము పరిమాణం, నీటిలోని నాణెం తన పరిమాణము కంటే పెద్దదిగా కనిపించడము కాంతి వక్రీభవనం. సో కొంచెం ఇక్కడ మిక్స్ అయిపోయాయి. గ్రహణాలు ఏర్పడడం అనేది కాంతి రుజువర్తనము, వజ్రం చీకట్లు మెరవడము కాంతి సంపూర్ణాంతర పరావర్తనము, నీటిలోని నాణం పరిమాణం కంటే పెద్దదిగా కనిపించడం వచ్చేసి కాంతి వక్రీభవనం. సో థర్డ్ వచ్చేసి ఏ ఆన్సర్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వార్ట్జ్ దేనితో తయారవుతుంది? క్వార్ట్జ్ అనేటువంటిది ఒక గాజ్ అండి. అది థర్డ్ వన్ సిలికాన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్రింది వాటిలో ఏ అడవుల్లో భారతదేశంలో అత్యధిక కార్బన్ నిల్వలు ఉన్నాయి? ఫస్ట్ వన్ ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవుల్లో ఉన్నాయి. నెక్స్ట్ మడ అడవులకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించాం. మరి 3 వాక్యాలు ఇచ్చారండి. మొదటిది, వాతావరణ మార్పుల కారణంగా భారతదేశంలోని మడ అడవులు ఇటీవల కాలంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రెండవ స్టేట్మెంటు, ఒడిశా మహారాష్ట్రలో మాత్రమే గత ఏడాది మడ అడవుల విస్తీర్ణం పెరిగింది. 3వ వాక్యము, పశ్చిమ బెంగాల్లోని సుందర్బాన్స్లో ప్రపంచంలో అతిపెద్ద మడ అడవులు ఉన్నాయి. సో కింది కోడ్లు ఉపయోగించి సరైన వాక్యాలను గుర్తించండి అని ఇచ్చారు. సో 3వది కరెక్ట్ అండి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్రింది జతల్లో ఏది సరిగా సరిపోలింది? ఉష్ణమండల తుఫాను ప్రాంతం ఇచ్చారు, ఏది కరెక్ట్గా జతపరిచానని అడుగుతున్నాడు. ఆన్సర్ థర్డ్ వన్, బగియో ఫిలిప్పీన్స్. నెక్స్ట్ క్రింది వాటిని గమనించండి. సో 4 ఇచ్చారు, బైకాల్ సరస్సు 1, 2 టాంగాన్యికా సరస్సు, 3 సుపీరియర్ సరస్సు, 4 విక్టోరియా సరస్సు. క్వశ్చన్ ఏమన్నారంటే, పైన పేర్కొన్న సరస్సుల్లో ఏవి పగులు లోయలో ఉన్నాయి అన్నారు. పగులు లోయలో ఉన్నటువంటి సరస్సులు ఏవి? సో 4 కూడా పగులు లోయలోనే ఉన్నాయి, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ గంగానదికి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. మరి 3 వాక్యాలు ఇచ్చారు గంగానదికి సంబంధించి. మొదటిది, జోషిమఠ్ భాగీరథి నదితో ముడిపడి ఉంది. 2, గంగానది పొడవు బీహార్ రాష్ట్రంలో అతి తక్కువ. 3వది, గంగానది వ్యవస్థ పూర్తిగా హిమాలయ మూలాలు ఉన్న నదులతో కూడి ఉంది. పైన పేర్కొన్న వాక్యాల్లో ఏవి సరైనవి?
సో ఫస్ట్ ఆప్షన్ మొదటిది, మూడవది కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ కింది వాటిని పరిశీలించండి అని మనకు ఆరు ఇచ్చారండి. మొదటిది జాతీయ హరిత హైడ్రోజన్ కార్యక్రమము, రెండు హరిత హరితారణ కార్యక్రమం, మూడు పిఎం ప్రాణం, నాలుగవది వ్యర్థం నుంచి సంపద వేస్ట్ టు వెల్త్, ఐదవది మిస్తి, ఆరవది అమృత ధరోహర్. పైన పేర్కొన్న కార్యక్రమాల్లో ఏవి దేశం హరిత వృద్ధిని సాధించడానికి ఉద్దేశించినవి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. థర్డ్ వన్ అన్ని కూడా, సో గ్రీన్ గ్రీనరీని సాధించడానికి, గ్రీన్ గ్రోత్ని సాధించడానికి ఉద్దేశించినవి, హరిత వృద్ధిని సాధించడానికి ఆప్షన్ థర్డ్ వన్. నెక్స్ట్ 2023-24 బడ్జెట్లో ఉపయోగించిన ముని అనే పదం దేన్ని సూచిస్తుంది? సెకండ్ వన్, మున్సిపాలిటీ జారీ చేసిన రుణ భద్రత గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ దేశంలో పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. మూడు ఇచ్చారండి. మొదటిది, మొదటి పంచవర్ష ప్రణాళికలో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమై జమీందారీ వ్యవస్థ రద్దు చేయబడింది. రెండవది, రెండో పంచవర్ష ప్రణాళిక దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని వృద్ధికి భరోసా ఇచ్చేలా అత్యుత్తమంగా వనరులు కేటాయించింది. మూడవ స్టేట్మెంట్, రెండవ పంచవర్ష ప్రణాళిక ఆర్థిక సరళీకరణ ప్రారంభాన్ని వ్యక్తపరిచింది. పై వాక్యాల్లో ఏవి సరైనవి? సో మొదటిది, రెండవది కరెక్ట్ అండి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ పథకానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. నాలుగు వాక్యాలు ఇచ్చారు ఇక్కడ. మొదటిది, ఈ పథకం ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించినది. రెండు, ఇది అధిక నాణ్యతతో తయారయ్యే ఉత్పత్తులను ప్రోత్సహిస్తుంది. మూడు, ఇది పర్యావరణంపై కనిష్ట ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నాలుగు, ఇది ప్రధానమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మైలురాయి. క్వశ్చన్ ఏమన్నారంటే కింది కోడ్ల ద్వారా సరైన జవాబును గుర్తించండి. ఆన్సర్ ఫోర్త్ వన్. ఫైవ్ అన్ని కూడా కరెక్ట్గానే ఇచ్చారు. లాస్ట్ క్వశ్చన్, బ్రిక్స్ బ్యాంకులో సభ్యత్వం పొందడానికి ఏ దేశాలు అర్హత కలిగి ఉన్నాయి? ఇది కూడా వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సెకండ్ వన్, ఐక్యరాజ్య సమితి సభ్యత్వ దేశాలు అర్హతను కలిగి ఉన్న బ్రిక్స్ బ్యాంకులో సభ్యత్వం పొందాలంటే. సో ఇవ్వండి ఈ గ్రాండ్ టెస్ట్ వన్లో ఉన్నటువంటి 50 క్వశ్చన్స్. మీకు ఎవరి గ్రాండ్ టెస్ట్లో కూడా కంపల్సరీ 50 క్వశ్చన్స్తో ఇస్తున్నాను. అలాగే టోటల్ 50 గ్రాండ్ టెస్ట్స్, ఓవరాల్గా 2500 క్వశ్చన్స్ మీకు ఈ యొక్క 50 గ్రాండ్ టెస్ట్ ద్వారా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గ్రూప్ 2 ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి విధంగా ఇవ్వడం జరుగుతుంది. మీకు క్వశ్చన్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు PDF కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.